ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఆలు ఎగ్గుతో ఒక టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి దీన్ని మీరు కేవలం ఫైవ్ టెన్ మినిట్స్ లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మీరు ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగాని ఈవినింగ్ స్నాక్స్ లాగాని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మరి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్ళి చూసేద్దామా అందుకోసం గ్యాస్ మీద ఇలా ఒక బాండీని పెట్టుకొని అందులో టూ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక ఫోర్ ఫైవ్ వెల్లుల్లి రబ్బర్ ని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ఇలా సన్నగా చాప్ చేసి వేసుకొని ఈ మొత్తం పచ్చివాసన పోయే వరకు ఈ మొత్తాన్ని ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఆనియన్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి త్రి పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక త్రి ఆలుగడ్డను తీసుకొని దానిపైన తొక్కు తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తాన్ని ఇలా కలుపుకున్నాక దీనిపైన మూతను పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇందులో మీరు వేరే ఏ వెజిటేబుల్స్నైనా వేసుకోవచ్చు నేను మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఆలుగడ్డని మాత్రమే వేసుకున్నానండి టెన్ మినిట్స్ అయిపోయినాక మూత తీసి చూస్తే చూడండి మనకు ఆలు ముక్కలు బాగా కుక్ అయ్యాయి కదా ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసుకొని మొత్తాన్ని చలాార్చుకోవాలి ఇప్పుడు ఇలా ఒక బౌల్లో త్రీ ఎగ్స్ ని పగలగొట్టుకొని వేసుకోవాలి ఇలా పగలగొట్టుకున్నాక ఇందులో కొద్దిగా సాల్ట్ ని వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులో మనం చల్లార్చుకున్న ఆలు మిశ్రమాన్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకోవడానికి ఇలా ఒక బాండీలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ని బాండీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న ఎగ్గు మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు మనం స్పూన్ తో ఈ మొత్తాన్ని ఇలా ఈక్వల్ గా చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్నాక దీనిపైన మూతను పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయినాక మూత తీసి దీనిపైన ఇలా ఒక ప్లేటుని పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇంకోవైపుకి టన్ చేసుకోవాలి చూడండి మనకు ఆమ్లెట్ ఎంత మంచి కలర్ వచ్చిందో ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ప్లేట్లో ఉన్న ఆమ్లెట్ ని ఇలా స్లోగా బాండీలో వేసుకోవాలి మళ్ళీ దీనిపైన మూతను పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ అయిపోయినాక మూత తీసి గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ ఆమ్లెట్ ని ఇలా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు ఒక పీస్ ని కట్ చేసి చూపిస్తానండి చూడండి మనకు ఆమ్లెట్ ఎంత పర్ఫెక్ట్ గా ఎంత ఫ్లెఫీ గా వచ్చిందో చూడండి వెనకాల వైపు కూడా ఎంత మంచి కలర్ వచ్చిందో ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టంగా తింటారు అలాగే మీకెలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మా ఇంటి స్పెషల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి